నమస్కారం, వార్తలకు స్వాగతం. నేను రజిత. ముందుగా ముఖ్యాంశాలు. భారత్ చైనా సరిహద్దు వివాదంపై ఇరు దేశాల ఉన్నతాధికారుల చర్చలు. చుసుల్ మోల్డో సరిహద్దు వద్ద లెఫ్టినెంట్ జనరల్ స్థాయి అధికారుల భేటీ. రైతును రాజు చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమన్న నిరంజన్ రెడ్డి. డిమాండ్ ఉన్న పంటలను పండించాలని రైతులకు సూచన. తమ పార్టీ పేరు కోసమే కాంగ్రెస్ ప్రాజెక్టులను శంకుస్థాపన చేసిందన్న గుత్తా. తెరాస ప్రభుత్వం చిత్తశుద్దితో ప్రాజెక్టులను పూర్తి చేస్తుందని వెల్లడి. వచ్చే నెల 21 నుంచి అమర్నాథ్ యాత్ర ప్రారంభం. 55 ఏళ్లలోపు యాత్రికులకే అనుమతి. ఇక వివరాలు చూస్తే, గ్రామీణ వ్యవసాయ రంగాలకు ఊతమిచ్చే రెండు ఆర్డినెన్స్లకు రాష్టపతి ఆమోదం తెలిపారు. ఆత్మ నిర్భర్ భారత్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ఉద్దీపనాలు ప్రకటించిన అనంతరం రాష్టపతి రెండు ఆర్డినెన్స్లను ఆమోదించారు. రైతుల ఉత్పత్తులకు మార్కెటింగ్ ప్రోత్సాహక సౌకర్యాలు కల్పించే ఉద్దేశంతో ఒక ఆర్డినెన్స్ జారీ చేయగా, రైతుల స్వశక్తీకరణ భద్రతా ఒప్పందానికి సంబంధించి ఒక ఆర్డినెన్స్ జారీ చేశారు. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ సౌకర్యాలను మెరుగుపరిచి వారి ఆదాయాన్ని పెంపొందించడం ఈ ఆర్డినెన్స్ ఉద్దేశంగా ప్రభుత్వం పేర్కొంది. భారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలపై కీలక చర్చలు జరుగుతున్నాయి. ఇరు దేశాల లెఫ్టినెంట్ జనరల్ స్థాయి అధికారులు సమావేశమయ్యారు. చుసుల్ మోల్డో సరిహద్దు వద్ద సైనిక అధికారులు చర్చలు జరుపుతున్నారు. లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్ నేతృత్వంలో భారత బృందం చర్చల్లో పాల్గొంది. భారత్తో ఉన్న సమస్యల్ని సరైన పద్దతిలో పరిష్కరించుకోగలమనే విశ్వాసం తమకు ఉందని చైనా విదేశాంగ శాఖ ప్రకటించింది. లడక్లో ప్యాంగాంగ్ సరస్సు, గాల్వన్ లోయ, డోంచక్ ప్రాంతాల్లో ఇటీవల ఇరు సైన్యాల మధ్య స్వల్ప ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. చైనా సైన్యం అతి ప్రవర్తనతో భారత్ ఆర్మీ కూడా ధీటుగానే బదులిచ్చింది. ఈ తరుణంలో రెండు దేశాల సైనికుల మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో రెండు దేశాల మధ్య సరిహద్దు చర్చలు సాగుతున్నాయి. జనం మధ్య ఉన్న సమయంలో ఫేస్ మాస్క్ తప్పనిసరిగా ధరించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు మాస్క్ తప్పనిసరి అని నొక్కి చెప్పింది. ఒకరి నుంచి మరొకరికి వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు మాస్క్ రక్షణ కల్పిస్తుందని తెలిపింది. ప్రపంచంలోని చాలా దేశాలు మాస్కును తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేశాయని, ఆరోగ్యంగా ఉన్నవారు కూడా మాస్క్ ధరించడం ద్వారా వైరస్ బారిన పడకుండా ఉంటారని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. మరోవైపు ప్రపంచ వ్యాక్సిన్ ఉత్పత్తిదారుల సమావేశం నిన్న లండన్లో జరిగింది. మానవుల్ని ఎదుర్కొంటున్న వివిధ వ్యాధుల నివారణకు ప్రపంచ దేశాలు మొత్తం 8.8 బిలియన్ డాలర్లను సమకూర్చడానికి అంగీకరించాయి. ఈ వ్యాక్సిన్ల వల్ల ప్రపంచవ్యాప్తంగా 300 మిలియన్ల పిల్లలకు ఆరోగ్య హామీ కలుగుతుంది. బిల్గేట్స్ చొరవతో మొత్తం 50 దేశాలు ఈ చొరవ చూపాయి. రైతులందరినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతగానో కృషి చేశారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో నియోజకవర్గ రైతు సదస్సులో ఆయన మాట్లాడుతూ, మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను రైతులు పండించాలని విజ్ఞప్తి చేశారు. వినియోగదారులు ఎక్కువ ధరకు రైతులు ఉత్పత్తులు కొంటున్నా ఆ ఫలాలు అన్నదాతకు అందకపోవడం ఆందోళనకరమన్నారు. రాష్టంలోని రైతులు డిమాండ్కు తగిన పంటలు పండించుకోకపోవడం వల్లే ఇలా జరుగుతుందని చెప్పారు. గత ప్రభుత్వాలు రైతులను నిర్లక్ష్యం చేయడం వల్ల అన్నదాత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. రైతును రాజు చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. జాతీయ పోషకాహార సంస్థలో సీనియర్ శాస్త్రవేత్తగా సేవలందిస్తున్న డాక్టర్ సుబ్బారావుకు అరుదైన పురస్కారం లభించింది. పోషకాహారంపై చైతన్యం, న్యూట్రిషన్ ఎడ్యుకేషన్, బిహేవియర్ సైన్సెస్, ఎన్ఈబీఎస్ విభాగంలో 2020 సంవత్సరానికి గాను ఈ పురస్కారానికి ఆయన ఎంపికయ్యారు. పోషకాహార రంగంలో అవగాహన కల్పించడం, విధానాలు రూపొందించడం, వాటి అమలులో చొరవకుగాను అమెరికన్ సొసైటీ ఫర్ న్యూట్రిషన్ ఈ అవార్డును అందించింది. ఆరోగ్యం, పోషకాహార రంగాలపై ప్రజలకు అర్థమయ్యేలా పలు ప్రచురణలు, కరపత్రాలను డాక్టర్ సుబ్బారావు రూపొందించారు. డాక్టర్ సుబ్బారావు గౌరవరపు గత 19 సంవత్సరాలుగా జాతీయ పోషకాహార సంస్థలో సేవలందిస్తున్నారు. హెల్త్ న్యూట్రిషన్ మరియు ఫుడ్ సేఫ్టీ రంగాలలో ఇప్పటి వరకు 63 పరిశోధన పత్రాలు, 10 పుస్తకాలు ప్రచురించారు. ఎంతో మంది యువ శాస్త్రవేత్తలకు పరిశోధనలలో మార్గదర్శనం చేస్తూ వారికి స్పూర్తినందిస్తున్నారు. ఆయన సేవలను గతంలోనే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, ఐసీఎంఆర్, న్యూట్రిషన్ సొసైటీ ఆఫ్ ఇండియా తదితర సంస్థలు పలు అవార్డులతో సత్కరించారు.
పరిశోధన గాను గత 15 సంవత్సరాలుగా నేను చేస్తున్న పరిశోధన పత్రాలు ప్రచురితమైన పరిశోధన పత్రాలు దాంతో పాటు కమ్యూనిటీ లెవెల్లో చేసిన పనికి గాను అలాగే స్టూడెంట్స్ ని మెంటర్ చేసి పిహెచ్డి కాని ఎంఎస్సి ప్రోగ్రామ్స్ లో స్టూడెంట్స్ ని మెంటర్ చేసిన దానికి గాను రికగ్నిషన్ గా అవార్డు ఇవ్వడం జరిగింది జూన్ 2వ తారీఖు నాడు అంటే మనకి జూన్ 3 తెల్లవారుజామున వర్చువల్ కాన్ఫరెన్స్ లో ఇది అవార్డు ఇవ్వడం జరిగింది కోవిడ్ కారణంగా పర్సన్ టు పర్సన్ కాన్ఫరెన్స్ జరగలేదు కాబట్టి వర్చువల్ కాన్ఫరెన్స్ లో ఈ అవార్డు స్వీకరించిన తర్వాత దాని మీద 2 నిమిషాలు మాట్లాడడం కూడా జరిగింది తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు చిత్తశుద్దితో పనిచేస్తోందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతల ప్రాజెక్టుల సందర్శనపై ఆయన విమర్శలు గుప్పించారు. నాగార్జున సాగర్ను నిర్వీర్యం చేసే ఉద్దేశంతోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 203 జీవో ఇచ్చిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేవలం పార్టీ పేరు కోసం ప్రాజెక్టుకు శంకుస్థాపనలు చేసిందని విమర్శించారు. దేశ రాజధాని ఢిల్లీలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రధాన కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. ఈడీ కార్యాలయంలో పనిచేస్తున్న 6 ఉద్యోగులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో లోక్ నాయక్ భవన్లో ఉన్న ఈడీ కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. కరోనా నిర్ధారణ అయిన వారితో సన్నిహితంగా మెలిగిన 10 మందికి పైగా సిబ్బందిని క్వారంటైన్ చేశారు. ఈడీ అధికారుల కుటుంబ సభ్యుల్లో కొంతమందికి కూడా కరోనా సోకిందని సమాచారం. శానిటైజేషన్ నేపథ్యంలో 2 రోజుల పాటు కార్యాలయాన్ని మూసివేస్తామని ప్రకటించారు. ఢిల్లీలో ఇప్పటివరకు 26,334 కరోనా కేసులు నమోదవగా దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 9,887 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో దేశంలో 2,36,657 కరోనా కేసులు నమోదవగా 6,642 మంది మరణించారు. జూలై 21 నుంచి అమర్నాథ్ యాత్ర ప్రారంభం కానున్నట్లు అమర్నాథ్ క్షేత్ర బోర్డు ప్రకటించింది. 14 రోజుల పాటు యాత్ర కొనసాగుతుందని పేర్కొంది. ఆగస్టు 3తో అమర్నాథ్ యాత్ర ముగుస్తుందని ఆలయ వర్గాలు వెల్లడించాయి. అమర్నాథ్ యాత్ర ఇప్పటికే ప్రారంభం కావలసి ఉన్నా కరోనా వ్యాప్తి కారణంగా వాయిదా పడింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో 55 ఏళ్లలోపు వారికి యాత్రకు అనుమతించబోమని స్పష్టం చేసింది. దేశంలో కరోనా వైరస్ నేపథ్యంలో ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించడంతో చాలా పరిశ్రమలు మూతపడ్డాయి. దీంతో పారిశ్రామికవేత్తలు అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అయితే సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలకు చేయూతనందించేందుకు ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ ద్వారా చేయూతనందించేందుకు కేంద్ర ప్రభుత్వం 20 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజ్ ప్రకటించింది. ఈ ప్యాకేజ్ ప్రకటించడం వలన జనగామ జిల్లాలో ఉన్న పలువురు రైస్ మిల్ పారిశ్రామికవేత్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. లాక్డౌన్ సందర్భంగా ఎటువంటి పనులు ఉత్పత్తి లేక ఆర్థిక ఇబ్బందులలో ఉన్న తమలాంటి సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలకు ప్రభుత్వం 3.7 లక్షల కోట్ల రూపాయలు కేటాయించడం సంతోషించదగ్గ విషయం అని అన్నారు. ఇప్పటికే గడిచిన 3 నెలలుగా ఆర్థికంగా నష్టాలలో ఉన్నప్పటికీ ప్రభుత్వం ఇంకా అత్యవసర మూలధనం అవసరాల కోసం పూచీకత్తు లేకుండా 3 లక్షల కోట్ల మేర రుణాలు అందించడం హర్షించదగ్గ విషయమని పేర్కొన్నారు. చిన్న పరిశ్రమలకు సహకారం అందించడానికి 20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. దానికి గాను చిన్న పరిశ్రమలకు చేదోడు వాదోడుగా ఊరట మాత్రమే కలిగింది. ఎందుకంటే 2 మంత్స్ ఇండస్ట్రీ లాక్డౌన్లో ఉన్నది కాబట్టి ఒక్కొక్క రైస్ మిల్కు కనీసం 1 నెలలో 7-8 లక్షల రూపాయల మెయింటెనెన్స్ తాలి నడపకున్న మెయింటెనెన్స్ ఇవ్వాలి. జీతాలు కానీ మినిమం కరెంటు బిల్లు కానీ ఇవన్నీ బ్యాంక్ ఇంట్రెస్ట్ కానీ చెల్లించవలసి ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ ఆ విధంగా సహకారం చేస్తూ ఇండస్ట్రీకి కొంత ఊరట కలుగుతుంది. అడవుల్లో ఆహారం దొరకనప్పుడు కోతులు ఊళ్లలోకి వచ్చి బీభత్సం సృష్టించడం మనం చూస్తూనే ఉంటాం. వేసవిలో ఈ పరిస్థితులు మరింత ఎక్కువగా కనిపిస్తాయి. దాహం తీర్చుకునేందుకు నీరు కూడా దొరకక కోతులు గ్రామాల్లోకి వచ్చి జనజీవనాన్ని స్తంభించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కోతులను కట్టడి చేయడం అధికారులకు సైతం తలకు మించిన భారంగా మారిన సందర్భాలు కూడా ఎక్కువే. దీంతో అధికారులు నూతన ఆలోచన విధానానికి శ్రీకారం చుట్టారు. కోతులను గ్రామాల్లోకి రాకుండా కట్టడి చేయడంతో పాటు వాటి సంరక్షణ కోసం మంకీ ఫుడ్ కోర్టులను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో
పర్యటనలో భాగంగా రాష్ట్రంలోనే తొలిసారిగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్ళపల్లి మండలం కస్పే కట్కూర్ గ్రామంలో మంకీ ఫుడ్ కోర్టును ఏర్పాటు చేశారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఈ ఫుడ్ కోర్టులను చేపట్టి కోతుల ఆకలి తీరుస్తున్నారు. ఈ మంకీ ఫుడ్ కోర్టులో కోతులకు ఇష్టమైన పండ్ల మొక్కలను ఏర్పాటు చేసి వాటి ఆకలి తీరుస్తున్నారు. ప్రత్యేకంగా జామ, ఉసిరి, బొప్పాయి, అల్లనేరేడు, మామిడి వంటి పండ్ల చెట్లను పెంచుతున్నారు. కోతుల దాహార్తిని తీర్చడం కోసం నీటి వసతిని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవల రాష్ట ముఖ్యమంత్రి కార్యాలయ ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, రాష్ట ప్రణాళిక సంఘం ఉపాధ్యకులు బోయినపల్లి వినోద్ కుమార్లు ఈ ఫుడ్ కోర్టులను సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు. గత సంవత్సరం సెప్టెంబర్లో మనము కోతులకు సంబంధించిన ఆహారం కొరకు మంకీ ఫుడ్ కోర్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి స్థానిక గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు మరియు అక్కడ ప్రజాప్రతినిధులు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు రావచ్చి మా యొక్క అంటే గౌరవ కలెక్టర్ గారి ఆలోచనలకి వారు సహాయ సహకారాలు అందించడం జరిగింది. సో దీనిలో భాగంగా మనము 2019-20 సెప్టెంబర్లో సుమారుగా 10 లొకేషన్స్లో మనము 18,000 మొక్కలను నాటడం జరిగింది. సో ఈ 18,000 మొక్కల్లో భాగంగా ఇప్పటి వరకు వాటిని అన్నింటినీ కూడా సంరక్షిస్తూ మనం వాటికి నీరు అందిస్తూ అవన్నీ కూడా ఫలాలను అందించే స్థాయికి తీసుకురావడం జరిగింది. ఈ 8 నెలల్లో చాలా వరకు మనకు బొప్పాయి కానీ తర్వాత మునగ కానీ మనకు ఫలాలు ఇస్తున్నాయి. ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారి ఓఎస్డీ గారు ప్రియాంక వర్గీస్ మేడం గారు దాన్ని విజిట్ చేయడం జరిగింది. భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ రాష్ట్రానికి వెలుగులు అందించడం ప్రారంభమైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మణుగూరు సరిహద్దులో 1080 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మిస్తున్న బీటీపీఎస్లో నిన్న మొదటి యూనిట్ నుంచి సీఓడి ప్రక్రియ విజయవంతమైంది. దీంతో బీటీపీఎస్ నుంచి రాష్ట్రానికి ఇక నుంచి నిరంతరాయంగా వెలుగులు అందనున్నాయి. 270 మెగావాట్ల సామర్థ్యం కలిగిన బీటీపీఎస్ మొదటి యూనిట్ నుంచి గంటకు 19.556 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి కానున్నట్లు జెన్కో అధికారులు తెలిపారు. 2015 ఏప్రిల్ 23న సీఎం కేసీఆర్ బీటీపీఎస్కు శంకుస్థాపన చేశారు. రాష్టంలో మిగులు విద్యుత్ సాధించాలనే లక్ష్యంతో ప్రారంభించిన థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుల్లో బీటీపీఎస్ మొదటిది. బీహెచ్ఈఎల్ సంస్థకు జెన్కో నిర్మాణ బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం సీఓడి ప్రక్రియ పూర్తి చేసుకున్న మొదటి యూనిట్ నుంచి 2019 సెప్టెంబర్19న సింక్రొనైజేషన్ ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేశారు. అయితే సాంకేతిక సమస్యల కారణంగా సీఓడి ప్రక్రియ కొంత ఆలస్యమైనప్పటికీ విజయవంతంగా పూర్తి చేశారు. ఎలా అప్పాలనే యొక్క భాగంలో మా సీఎండీ గారితో మాట్లాడడంతో మా సీఎండీ గారు, డైరెక్టర్స్, మరి మా విజిలెన్స్ ఎస్పీ గారు కూడా వీళ్ళందరితో మాట్లాడారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ తోటి మాట్లాడేసి రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి యొక్క ధైర్యంతో ఈ వర్కర్స్ ని పోకుండా మ్యాక్సిమం నేటివ్ ప్లేస్ పోకుండా ఇక్కడ ప్రశాంతంగా గ్రీన్ జోన్ లో ఉన్నది. ఈ గ్రీన్ జోన్ లో నుంచి మీరు ఇంటికి వెళితే ఈ భాగంలో మీకు కరోనా వస్తే మీ ఫ్యామిలీస్ కూడా ఎఫెక్ట్ అవుతుందని చెప్పడంతో వాళ్ళని కొద్దిగా ఎడ్యుకేట్ చేసి ఆ వర్కర్స్ అందరినీ కూడా 3,000 మందిలో కనీసం 2,000 మందిని లాభం ఆపుకొని ఈ బ్యాలెన్స్ సర్కిల్ చేసుకుని గత 3 వారాల నుంచి కూడా మేము లైట్అప్ చేసుకుంటూ వస్తున్నాం. అయినా కానీ ఎప్పుడైతే స్టేబుల్ గా కాన్స్టెంట్ గా 270 మెగావాట్లు నడుస్తుందో ఈ యూనిట్, అది మేము 2వ తారీఖు ఉదయం 6 గంటల నుంచి కంటిన్యూగా ఇప్పటి వరకు ఈ 5వ తారీఖు 6 గంటల వరకు 72 గంటలు ఎలాంటి ఇంటరప్షన్స్ లేకుండా 271 మెగావాట్లు యావరేజ్ గా చేసుకుని సీఓడిని డిక్లేర్ చేసుకోవడం జరిగింది. లాక్డౌన్ సమయంలో కూడా గ్రామాల్లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం పనులు జోరుగా కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 20 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీలో వివిధ ప్రాంతాలకు వలస వెళ్లి కరోనా నేపథ్యంలో సొంత గ్రామాలకు వచ్చిన కార్మికులకు పనులు కల్పించాలనే ఉద్దేశంతో పెద్ద మొత్తంలో నిధులను ఉపాధి హామీ పథకానికి కేటాయించింది. పనులు లేక పస్తులు ఉంటున్న ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని గ్రామాల్లో ఉపాధి హామీ పనుల ద్వారా ప్రజలను ఆదుకోవడంపై ప్రజల్లో సంతోషం వ్యక్తమవుతోంది.
మహబూబ్ నగర్ గ్రామీణ మండలం వెంకటాపూర్ గ్రామంలో 400 మందికి ఈ పథకంలో భాగంగా పని కల్పించారు. మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలలో ఉపాధి హామీ పథకంలో భాగంగా పనులు కల్పించాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పనులు జరిగే చోట సామాజిక దూరం పాటించాలి. అధికారులు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు కూలీలకు మాస్కులు శానిటైజర్లు అందజేస్తున్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని కరోనాపై అవగాహన కల్పిస్తున్నారు. లోపల మంచిగా ఉండాలని మనం కోరుతున్నాం. కరోనా రోగం వచ్చినందుకు కూడా మనం అందరం ఎవరు ఇంతవరకు ఎవరికేం జరగలేదు, అంతా మంచిగా ఉన్నారు. మనం అంతా మంచిగా ఉండాలని కోరుతున్నాం. కరోనా వైరస్ ఎప్పటి నుంచి వ్యాప్తి చెందిందో అప్పటి నుంచి ముఖ్యాంశాలతో వార్తలను ముగిద్దాం. నమస్కారం. భారత్ చైనా సరిహద్దు వివాదంపై ఇరు దేశాల ఉన్నతాధికారుల చర్చలు. చుసుల్ మోల్డో సరిహద్దు వద్ద లెఫ్టినెంట్ జనరల్ స్థాయి అధికారుల భేటీ. రైతును రాజు చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమన్న నిరంజన్ రెడ్డి. డిమాండ్ ఉన్న పంటలను పండించాలని రైతులకు సూచన. తమ పార్టీ పేరు కోసమే కాంగ్రెస్ ప్రాజెక్టులను శంకుస్థాపన చేసిందన్న గుత్త. తెరాస ప్రభుత్వం చిత్తశుద్దితో ప్రాజెక్టులను పూర్తి చేస్తుందని వెల్లడి. వచ్చే నెల 21 నుంచి అమర్నాథ్ యాత్ర ప్రారంభం. 55 ఏళ్లలోపు యాత్రికులకే అనుమతి.